వేదాలు ఈనాడు వాదాల పాలాయే, వేదాలు ఈనాడు వాదాల పాలాయే, శాస్త్రంబులనచో చెప్పబడియే, బహు పురాణంబులు ప్రాతవైపోయెను, శతకంబులన్నియో జడ్డుబడియే, గ్రంథరాజంబులు గంగపాలైపోయే, గ్రంథరాజంబులు గంగపాలైపోయే, చల్లరే నీటులుకు చెదులు బట్టే, గురురాజులందరూ బరువు భరంబాయే, గురురాజులందరూ బరువు భారంబాయే, పెద్దలు నన్నచో ఒట్టి మొద్దులైరి, కపటమాడువారే ఈనాడు, కల్లలాడువారు ఈనాడు పురుషవరులు, విత్తమున్నట్టి వారే ఉత్తముండు, ఔరా ఏమందు కలియుగ ప్రభావమిందు, ఔరా ఏమందు కలియుగ ప్రభావమిందు, సత్యమును తెల్పు బాట ఈ సాయి మాట, సత్యమును తెల్పు బాట ఈ సాయి మాట, సత్యమును తెల్పు బాట ఈ సాయి మాట. ద వేదస్ today have become matters for dispute, debates and arguments. The shastras have become lifeless and without any effect. The puranas for their part have come to a state of degradation and decay. The shatakas, seemingly there is a cover of grease and inertness about them. All the major scriptures have been consigned to the Ganga, as it were. Any talk of morals, any talk of ethics and a code of conduct have literally been eaten away by the termites. And these people who proclaim to be the leaders, who proclaim to be those who show the way, have, if anything, become a bother and a source of burden. The elders, for their part, have become mere ignoramuses, not knowing a thing about what they wish to teach the others. There is a rampant degree of superficiality, a sense of showing off. And such people who exhibit these to the fore, they are the ones who are starting the scene of today. The men of wealth are regarded as true people, true individuals. Oh, what is this influence of Kali? Such is the influence of the present times of Kali. This word of truth is verily the path being shown by Sai. Divyatma Swarupulara, embodiments of the divine Atma. Mantra Manvadanadeji,
ఒట్టి మాట మాత్రమే కాదు. ఎ మంత్ర డస్ నాట్ మీన్ ఎ మ్యూర్ వర్డ్. ఇది గొప్ప విశేషముతో కూడినటువంటి పదముల యొక్క సంపుటి. ఇట్ కనోట్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కంటైన్డ్ ఇన్ ఇట్. ఇది మానవుని ఎందున్నటువంటి శక్తి నుండి స్పందమైనటువంటిది. దిస్ ఈజ్ అగైన్ సంథింగ్ విచ్ ఇస్ బార్న్ ఆఫ్ ది ఇన్నేట్ కెపాసిటీ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క శక్తి స్పందము నుండి వెలువడినటువంటి ఈ పవిత్రమైనటువంటి యొక్క అర్థరాజమైనటువంటి మంత్రమును ఉచ్చరించుటలో మన ఎందున్నటువంటి దివ్య శక్తి ఆవిర్భవిస్తుంది. This mantra, which can be traced for its origin to this innate capability of capacity of man, if it is uttered with reverence and regard, it is going to accrue to us untold benefits. Manavuna shakti nundi aavirbhavinchinatvanti ee mantram yokka spandamu visvavyaptamainatvanti yokka nadamunandu leenamai సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్య స్వరూపాన్ని ధరిస్తుంది. దిస్ మంత్ర హావింగ్ సచ్ ఎ బేసిస్ వన్స్ ఇట్ ఈస్ లెట్ అవుట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ది ఆల్ పర్వేడింగ్ యూనివర్సల్ ఓంకార నాద అండ్ బికమ్స్ వన్ విత్ ఇట్. ఈ నాదమే వేదస్వరూపాన్ని ధరించింది. దిస్ నాద ద ప్రైమోడియల్ వర్డ్ హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ది వేద. వేదమంతయు మంత్రమయమే. Veda is again full of mantras. కనుక ఈ మంత్రములు అనేటువంటిది ఒకటి రెండు మాత్రమే కాదు, 13 కోట్ల మంత్రములు చేరినటువంటిది ఈ యొక్క వేదము. The Veda for its part is not made up of a single mantra or two. Rather, it is a compilation of 13 crores of mantras. అయితే ఒక్క మంత్ర రాజము చేతనే సమస్త దుఃఖములను నివారణ గావించుకొని సమస్త అభిష్టములను నెరవేర్చుకునేటువంటి స్థితి ఎందు ఉండినప్పుడు ఇన్ని మంత్రములు ఎందుకు ఉచ్చరించాలి? నౌ ద క్వశ్చన్ ఇస్, ఇఫ్ వన్ కెన్ ఎలివేట్ వన్ సఫరింగ్స్ అండ్ ట్రబుల్స్ బై చాంటింగ్ మియర్లీ వన్ మంత్ర, వాట్ ఇస్ ద నీడ్ ఫర్ దీస్ ఇన్యూమరబుల్ మంత్రస్? ఈ మంత్రమునకు మొట్టమొదటిది ఆత్మస్వరూపమైనటువంటి నిర్గుణ బ్రహ్మం యొక్క సూక్ష్మస్వరూపమైన ఓంకారము. ది ప్రైమరీ బేసిస్ ఫర్ దిస్ మంత్ర ఈజ్ దట్ ఫార్మ్ ఆఫ్ ది ఆత్మ, దట్ అట్రిబ్యూట్లెస్ ఎంటిటీ. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈ ఓంకార రూపమున అక్షర స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి. దిస్ పరబ్రహ్మ తత్వ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కాంక్రీట్ వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ ఓంకార్. ఈ నాదమునకు అధిష్టాన దేవత సరస్వతి. ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ గాడెస్ సరస్వతి. లోకరీతిగా ఈ సరస్వతి బ్రహ్మ సతి. యాజ్ ఫర్ ద వరల్డ్ గోస్, సరస్వతి ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది కన్సార్ట్ ఆఫ్ ఈ సతిపత్ని యొక్క సంపర్కము చేతనే సమస్త శబ్దములు కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి. వెన్ దీస్ టూ ద లార్డ్ అండ్ హిస్ కన్సార్ట్ కమ్ టుగెదర్ యు హ్యావ్ దీస్ డైవర్స్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ బ్రహ్మ ఎవరు, సరస్వతి ఎవరు? నౌ హూస్ దిస్ బ్రహ్మ, హూస్ సరస్వతి? సరస్వతి అనగా కేవలము వాక్ స్వరూపుని అని, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవత వతమేసేదాని, పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్ణనీని ఆమెను అనేక రకములుగా వర్ణిస్తూ వస్తుంటారు లోకులు. సరస్వతి ఇస్ ఎక్స్టాల్డ్ ఇన్ వేరియస్ వేస్ టు ఐడెంటిఫై హర్. To identify Saraswati with the power of the word, with that which vouchsafes to you knowledge and learning. Varade kamarupini vidyarambham karishyami ani kudanu varnistuntaru. She is also extolled as the goddess of learning and knowledge. Kani atti varnalato kudinatvanti oka swarupam kaadu Saraswati. But then Saraswati is not one who is to be associated with such a description. ఇట్టి సరస్వతి సర్వభూతములు ఎందు కూడాను అంతర్భూతమై వాగ్దేవి అయి ప్రతిరిస్తూ ఉంటుండాలి. దిస్ సరస్వతి ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆల్ స్పీసీస్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ వర్డ్. దేహమే బ్రహ్మయని, బాడీ ఈస్ బ్రహ్మ,
నాలుకనే సరస్వతి అని, ద టంగ్ ఇస్ సరస్వతి, ఈ రెండింటి యొక్క చలశక్తియే వాక్ స్వరూపిణి అని. వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ వీ హ్యావ్ ది పవర్ ఆఫ్ ఆర్టికులేషన్. ఈ నాలుక హృదయము యొక్క స్తంభనము చేతని ఏర్పడినటువంటి యొక్క శబ్దమే ఈ నాదమని. And whatever word is uttered is done so by holding your breath through the medium of the tongue. ఈ నాదం వ్యష్టిగా ఉండి సమస్త స్వరూపాన్ని ధరించుచున్నదని. And the same word takes up these diverse forms all around. ఇట్టి సర్వవ్యాపకత్వమైనటువంటి వాగ్దేవిని అయినటువంటి యొక్క నాదమే వేదమునకు ఆధారమని. And this all present everywhere word is the form and substance of the Vedas. అక్షరములు అనేకముండినప్పటికీ నిజమైనటువంటి సార్థకంతో పొందినటువంటిది ఓంకారం ఒక్కటి అని. దే కుడ్ బి ఎనీ నెంబర్ ఆఫ్ లెటర్స్ అండ్ వర్డ్స్ బట్ ద వన్ విచ్ టేక్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్ ఈస్ ద ఓంకార. ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ, అక్షరం అన్నటువంటిది ఒక్కటే కాని అనేకము లేదని. దేర్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్, దేర్ ఆర్ నాట్ మెనీ, దేర్ నాట్ మోర్ దెన్ వన్ వర్డ్. మిగిలిన అక్షరములన్నీ కూడాను వివిధ భాషలలోని యొక్క పదములని. All the other words and letters that you have known are parts of this fundamental word. పదములని మాత్రమే ఉచ్చరించటం చెల్లును కాని అక్షరములని చెప్పుటకు వీలు కాదని. These are merely words. They cannot be classified as distinctive letters. కనుక ఇట్టి దివ్యత్వంతో కూడినటువంటి యొక్క అక్షర స్వరూపాన్ని మనం అర్థము చేసుకునలేక. So this is the innate significance of this letter and we are not able to understand its significance. Acharam anaga deeni yokka antarathanni kuda namu mottamotta gurtinchavalsinadi athyavasaramani. It is important that we understand the significance of this single letter. Mantra shastramu bodhisthu vachindi. This is what the mantra shastra proclaims to us. Ikkada mottamodatidi ekacharamainatunti yokka omkaram. Here first and foremost comes this one letter word omkar. Omkaramunaku roopamu ledu. Omkar has no form. Idi kevalamu shabda brahmamayi. What there is to it is to be sought in the medium of sound. Anta maatrame kaadu characharamayi. Not merely that, here and there. Jyotirmayi, effulgent. Vaagmayi, and the capacity of nityanandamayi, ever happy. Paratparamayi, and that which linked to the world beyond. Mayamayi, Srimayi, and conferring wealth, Srimayi. Itti asteshwarya swarupamuto kudinatvanti yokka omkarame okka aksharamai kudanu ee mantra shastram nirnayam chestu vachindi. The mantra shastra determines that this omkar has these 8 types of knowledge or wealth associated with it. Ee mantra padamunaku takkina padamulaku ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ మంత్ర అండ్ అదర్ వర్డ్స్ ఆర్ లెటర్స్? ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఒక స్థితిని, ప్రత్యేకమైనటువంటి మార్గమును, ప్రత్యేకమైనటువంటి లక్ష్యమును, ప్రత్యేకమైనటువంటి గమ్యమును కూడి ఉంటుండాలి. Now this is associated with its own unique path that it shows, its own unique place, its own pedestal of importance. మిగిలిన పదములు ఉచ్చరించే సమయమునందు పెదవులు, దవడలు, అంగుడం, నాలుక ఇవన్నీ కూడాను చెలిస్తుంటాయి. Now when you utter any other word, the lips, the jaws, the tongue, all these come into play. కాని ఓంకారమును ఉచ్చరించే సమయంలో పెదవులు కాని, దవడలు కాని, నాలుక కాని చెలించదు. But when you utter or chant this ఓంకార, neither the lips nor the jaws nor the tongue comes into play. Idi pratyekamainatundi visishtatato kudinatundi. Now this is something which is absolutely distinctive. Kanukani idi okkati maatrame aksharam. So this alone can be qualified to be called a word or letter. Migilina vanni kudanu bhashala yokka padamulu. All other things are merely words to be found in a language. Ikkada ఈ యొక్క శబ్దమును మనము ఉచ్చరించుచున్నామే కాని దీనిని పట్టుటకు సాధ్యము కాదు. Now then again, this sound is something which emanates. It is not possible to seize it. మృదంగం యొక్క శబ్దమును మనము పట్టలేము. Like the sound emanating from a mrudangam cannot be held. మృదంగాన్ని మాత్రం మనం కొట్టగలము. But you can play on the mrudanga. మృదంగం మన చేతిలో ఉంటుండాలి.
యూ ఆర్ హోల్డింగ్ ద మృదంగ ఇన్ యువర్ హ్యాండ్స్. మృదంగ శబ్దము మాత్రం మన చేతిలో లేదు. బట్ ద సౌండ్ కమింగ్ ఫ్రమ్ ద మృదంగం ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అదే విధముగానే ఒక వీణను మనం వాయిస్తాము. సిమిలర్లీ యూ స్ట్రమ్ ది స్ట్రింగ్స్ ఆఫ్ ద వీణ. వీణ మన చేతిలో ఉంటుండాలి. ద వీణ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. కానీ వీణ శబ్దాన్ని మాత్రం మనం గ్రహించుకోలేము. బట్ ది సౌండ్ ఆఫ్ ది వీణ కెనాట్ బి కంటైన్ బై అస్. అదే విధముగానే జలమునకు అయనము సముద్రము. సిమిలర్లీ ద సపోర్ట్ ఆఫ్ బేసిస్ ఫర్ వాటర్ ఈస్ ద ఓషన్. సముద్రమే లేక నీరు ఉండుటకు వీలు లేదు. Without the ocean, it's not possible for the water to be contained. Bavilo neeru chudavachu. You could sight water in a well. Cheruvulo neeru chudavachu. You could sight water in a lake. Nadilo neeru chudavachu. Or in a river. Guntalo neeru chudavachu. Or in a pit. Guttalo neeru chudavachu. Or in a depression. Kadavalo neeru chudavachu. Or in a canal. Kantamlo neeru chudavachu. Or in your throat. Kani ee sarva jalamulu kudanu samudram yokka jalam yokka ayaname. But all these places where you are finding water, the primary source is the ocean. Ade vidamugane shabdamunaku chevi ayanamu. Similarly, for the sound, the ear is the basis. Drushyamunaku mana kanni ayanamu. Similarly, for any sight, the eye is the basis. Ruchiki manam jihvane ayanamu. Likewise, for taste, the tongue is the basis. విద్యకు మన హృదయమే అయనము. సిమిలర్లీ ఫర్ లెర్నింగ్ ఆర్ విద్య ఆర్ హార్ట్ ఇస్ ద బేసిస్. వేదమునకు ఓంకారమే అయనము. ఇన్ ఎ సిమిలర్ మేనర్ ఫర్ ది వేద ఓంకార్ ఈస్ ద సోర్స్. కనుక సర్వమయమైనటువంటి యొక్క ఈ ఓంకారమును మనం పట్టవలనంటే ఈ జగత్ సంబంధమైనటువంటి మన ఇంద్రియములను ఏ విధంగా మనం అరికట్టుకోవటానికి ప్రయత్నం చేయాలనో ఆ ప్రయత్నం ద్వారానే ఈ ఓంకారమును పట్టుటకు సాధ్యమవుతుంది. దిస్ ఓంకార్ దేర్ఫోర్ ఇస్ ఆల్ పర్వేసివ్. నౌ ఇన్ ఆర్డర్ టు గ్లీన్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్ అవుట్ సైడ్ యూ హ్యావ్ టు పుట్ యువర్ సెన్సెస్ ఇన్ టు యాక్షన్. సిమిలర్లీ దేర్ ఇస్ ఎ మెథడ్ బై విచ్ యూ కెన్ గ్రాస్ప్ దిస్ ఓంకార్. ఈనాటి మానవుడు విషయవాసనను పట్టలేకపోతున్నాడు. టుడేస్ మ్యాన్ ఫెయిల్స్ ఇన్ హిస్ బిడ్ to control his senses. విషయవాసనకు ఆయనములు ఇంద్రియములి. The sensory organs are the basis for these desires. ఇంద్రియములు మాత్రమే మనం కలిగి ఉన్నాము కానీ విషయాన్ని మాత్రం పట్టలేకపోతున్నాం. You have the sensory organs with you, but you are not able to curb and catch these material things. ఈ దృశ్యమునకు నయనము అయనమైనట్టుగా ఈ నయనమును మనం మూసుకున్నప్పుడు ఈ దృశ్యమంతా కూడాను శూన్యమైపోతుంది. Like there is something that you are able to see through the medium of the eye. You close your eye, you cannot see the sight anymore. అదే విధముగానే ఇంద్రియములను మనం అరికట్టుకున్నప్పుడు ఈ విషయ సంబంధమైన వాసనలన్నీ కూడాను అరికట్టడానికి సాధ్యమవుతుంది. In the same manner, if you are to curb your senses, then certainly you could curb the sensory perceptions. కనుక మన చేతియందు ఉన్నటువంటి మృదంగము మన ఇష్టమును అనుసరించే శబ్దం వస్తుంది కానీ మన ఇష్టములకు విరుద్ధమైనటువంటి శబ్దం వచ్చినప్పుడు ఆ విద్య మనకు తెలియదని అర్థం. లైక్వైజ్ వెన్ యూ వాంట్ టు ప్లే ఆన్ ద మృదంగం, ఇఫ్ యు ఆర్ కన్వర్సెంట్ విత్ ద మెథడాలజీ, దెన్ యూ స్టార్ట్ లెటింగ్ ద మృదంగం ఎమిట్ నోట్స్ విచ్ మేక్ సమ్ మీనింగ్. అదర్వైజ్ సంథింగ్ విచ్ ఇస్ ఏలియన్ టు యూ కీప్స్ కమింగ్ అవుట్. చక్కగా మృదంగాన్ని నేర్చినటువంటి వ్యక్తి శబ్దము అపశబ్దంగా ఉండుటకు ఏమాత్రం కూడా వీలుండదు. ఎ పర్సన్ హూ హాస్ మాస్టర్డ్ ద మృదంగం would never succeed in letting out a discordant note or beat. Susabdamu ravalanante tana yokka indriyamunandunnatundi yokka vidya shaktiye deeniki aadharam. If he is to produce a harmonious note or a beat, then his learning should come to the fore. Ade vidamugane mana indriyamulu yokka nigrahamunaku manam taginatundi sadhanalu salpinappudu ee sadhana sampatti yandu sampurnamaina shaktini sadhinchinappudu ee vishayavasana anetundi mana yende imidi untuntayi. In the same manner, if you wish to curb and curtail your senses, then whatever sadhana that you perform towards this exercise should come to a state of fruition so that you can put that into action. Kanukane sarva aksharamulakunu mooladharamainatundi yokka omkaramunu ప్రప్రథమంలో నుంచుకొని మిగిలిన పదములను చేర్చుకొని ఉచ్చరించటం లోపల ఇది ఒక విధమైనటువంటి యొక్క ఫలసిద్ధికి మూల కారణం ఏర్పడుతుంది. సో
it follows that this Omkar, which is a primary sound, should be given the pride of place, keeping that at the head of everything else. We should try to start learning things which follow it. కనుకని ప్రతి మంత్రమునకును ఓం అనేటువంటి యొక్క ప్రథమాక్షరాన్ని ప్రథమ స్థానమునందు ప్రతిష్ఠ చేస్తుంటారు. That is why for every mantra there is this prefix om. First comes the om, then comes the mantra. తదుపరి కేశవ నామములయందు నమః అనేటువంటిది ఈ మంత్రమునకు అంత్యమునందు ఉంచుతుంటారు. And in the same manner, for a mantra like Keshava, we have at the end Namaha. Keshavaya Namaha, Narayanaya Namaha, Madhavaya Namaha, Govindaya Namaha, Madhusudanaya Namaha, anta maha maha maha. Ee maha anetunte dantlo unnatunte antaratham emiti? Each of these names that you call upon, Keshavaya Namaha, Narayanaya Namaha, Madhavaya Namaha, Govindaya Namaha, Madhusudanaya Namaha, the word namaha comes in the end. What's the significance of this? Aite kevalam keshavaya namaha ani matram uchcharinchinanta matramana namaha aneetvantidi shunyam aipothundi. Now when you chant or utter this word keshavaya namaha, this namaha pales into insignificance. Namaha lo undinatvanti yokka viluvainatvanti yokka shabdamunu manu vyarthamu gaavinchinatvanti varam avutamu. This namaha in a sense has no meaning because we are wasting away whatever sound. Ee keshavaya namaha aneetvanti daniki puramu om keshavaya namaha om narayana namaha ee vidhanga om nu mundu unchi namaha aneetvanti venukalu unchinappude ee rendittiki sannihita sambandha bandhavyam erpadutundi. Now every such mantra you start with this om, a deep breath one coming from within you. Chant the mantra, end it with namaha. Namaha in the end, om at the beginning. This is the way to bridge the gulf between the two. Namaha prakruti. Namaha here means prakruti. Deeniki samanyamainatundi manavulu deeni arthamunu namaskaramu ani anetundi arthanni bodhisthuntaru. Now ordinary beings regard this namaha as a word namaskara. Idi prakruti. This is prakruti. Om purusha. Whereas om connotes the purusha. Prakruti purushulu yokka sammilitamainatundi yokka tattvanni mottamota gurtinchadaniki prayatninpa chesetundide ee mantramu. So this mantra is that which tries to bring to the fore the significance of the purusha on the one hand, the prakriti on the other. Deenini aadharam chesukoni tattvam asi ee tattuku tvamuku madhyalo asi rendu cherutunnayi. Based on this you have this vakya tat tvam asi. You have this asi bridging the gulf between these two. Tat aham brahmasmi asmi ikkada rendittiki madhyalo idi cherutundadi. Likewise you say aham brahmasmi, there is something which links these two. Aithe konni sthanamulu yendu matramo pragnanam brahma ikkada asi cheraledu. But in yet another way when you take up this vakya pragnanam brahma, there is no word like asi. Adhe vidhamugane om keshava keshavaya namaha keshavaya cherchi om namaha moodu bhagamuluga chechinatvantidi tattvam asi ga roopondutundi. So in the same manner a mantra like this om keshavaya namaha, it's a three lettered one as it were. It is something like tattvam asi. Aham brahmasmi annattuga om namaha inka ee madhya margam lopala kodanu ee aksharamulu cheravu. But then as you have said aham brahmasmi, there is no third word. You can't have om namaha. Om namaha anetukki ee rendu ekamaipothunnayi. Now when you say om namaha together, the two of them become one. Idi shivashaktiatmaka swaroopanga maaripothunnayi. These two become the shivashaktiatma swaroopa. ఈ శివశక్తాత్మక స్వరూపంగా మారిపోయినప్పుడు విలువ అధికమైపోతుండాలి. అండ్ వన్స్ దే మర్జ్ లైక్ దిస్ దే వాల్యూ బికమ్స్ ఆల్ ద మోర్. రెండు ప్లస్ సున్నా అని పెడితే ఈజ్ ఈక్వల్ రెండే అయిపోతుంది. లైక్ ఇఫ్ యు సే 2 ప్లస్ 0 ఇట్ ఈస్ 2. కానీ ఈ మధ్యలో ఉండేటువంటి ప్లస్ ను తీసేస్తే 20 అయిపోతుంది. బట్ యు రిమూవ్ ద ప్లస్ సైన్ ఇన్ బిట్వీన్ ఇట్ బికమ్స్ 20. కనుక అసి అనేటువంటిది మధ్యలో చేరటం వలన కొంత విలువ తగ్గిపోతుండాలి. తత్వం అసి, అది నేనే ఉన్నాను అని చెప్పుకోవచ్చు. అది నేను, ఇక్కడ ద్వైతం ఏర్పడిపోతుండాలి.
So in the same manner, this asi is like this plus sign. When you say tattvam asi, the statement is devaluing what you are trying to say. You are saying that that and I are one. There is duality. అన్నప్పుడు అదే నేను ఇక్కడ ద్వైతమే అయిపోతుంది. దేర్ ఈస్ ఎ సెన్స్ ఆఫ్ డ్యువలిజం ప్రివైలింగ్ హియర్, దాట్ అండ్ ఐ. కనుక కేశవ ఇక్కడ ఓం కేశవాయ నమః అనేటువంటిదిగా ఉంటున్నప్పుడు మధ్యలో ద్వైతం ఏర్పడిపోతుండాలి. సో వెన్ యు సే ఓం కేశవాయ నమః, దేర్ ఈస్ దిస్ డ్యువలిజం కమింగ్ ఇన్ టు ప్లే. ఈ కేశవునకు నమస్కరించుచున్నాను. వాట్ ఇట్ మీన్స్ ఇస్ this Keshava, I pay my obeisance. Keshavunaku namaskaram anaga emiti? Namaskarinche vaadu okaru, namaskarimpabadetuvanti vaadu manokaru, namaskaram inkokati. Mooduga yerpadindi, vishishta advaitam kinda maaripoyindi. So when you say that you are doing namaskar to Keshava, there is this individual who is doing the namaskar, there is the one who receives this namaskar, that is Keshava, and there is a third component, namaskar. This is qualified non-dualism. అయితే ఏ దానిని మొట్టమొదట మనం తెలుసుకుంటే మోహం అనేటువంటిది తిరిగి ఉండకుండా ఉండడానికి వీలు లేకుండా ఉంటుందో అట్టి తత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానమును ప్రబోధించేటువంటిదే ఓంకారం. దట్ బికమ్స్ క్వాలిఫైడ్ డ్యువలిజం. ఆల్ సెడ్ అండ్ డన్ ఇట్ మీన్స్ దట్ దిస్ ఓంకార్ ఈస్ దట్ విచ్ ఇస్ గోయింగ్ టు గివ్ అస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ది ట్రూత్ ప్రాపర్. కనుకనే మంత్రశాస్త్రమునందు ఓం కేశవాయ నమః అనేటువంటిది బదులు నమః అనేటువంటి దానిని తీసివేసి నమమ అనేటువంటిదిగా పెట్టుకున్నప్పుడు నేను అదే అయ్యున్నాను అని చేరిపోతుంది. సో ఇన్ ద మంత్రశాస్త్ర ఇట్ ఈస్ ఆర్డైన్డ్ దట్ రాదర్ దాన్ సే ఓం కేశవాయ నమః సే నమమ. ఐ హావ్ బికమ్ దట్ నమమ. నమమ అనగా తానే అది అయిగా మారిపోయినాడు అన్నమాట. మీనింగ్ this has become that. Nene parabrahma ga roopondinanu. I have become parabrahma. Anaga ahankaram nirmoolam aipothundi. That is, the ego sense has been exterminated. Na mama. Nenu naaku mamattam ledu. Na mama. I have no mine or thine attitude. Mamattam lekapovatame oka nirgunatvaniki oka sariyainatu chinamu. Once I have this attitude, it's a case of being without attributes, no gunas. ఈ నిర్గుణత్వము చేతనే నిర్గుణ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. From this, you go on to get this nirguna parabrahma tattva. అట్టి నిర్గుణ బ్రహ్మను పొందేటువంటి నిమిత్తమై మంత్రమునకు ఒక గొప్ప విలువనిస్తూ వచ్చాయి. In order to secure this attributeless brahma, there is a way. అయితే ఇట్టి మంత్రములు కొన్ని కోట్ల మంత్రములు ఉచ్చరించవలసిన అవసరం ఏమిటి? నౌ సచ్ ఎ మంత్ర, వై షుడ్ వి గో అబౌట్ చాంటింగ్ క్రోర్స్ ఆఫ్ దెమ్. మన హృదయమునందుండేటువంటి ఆత్మశక్తి అదే దివ్య శక్తి. నౌ దిస్ ఫోర్స్ విథిన్ అస్, దిస్ ఎనర్జీ విథిన్ అస్, దిస్ లేటెంట్ వన్ విథిన్ అవర్ హార్ట్, ఈ ప్రణవం అనేటువంటి యొక్క నాదము ఈ ఆత్మశక్తి నుండి చలించిపోవటం చేత ఇది ఒక విధమైనటువంటి యొక్క పదముగా మారుతూ వస్తుండాలి. దిస్ ఓంకార్ gets changed in its composition, it undergoes a metamorphosis because of this innate power within us. ఇది సరియైనటువంటి స్పందమే ఏర్పడినప్పుడు ఒక్క మంత్రము చేతనే ఇందులో నిర్గుణ పరబ్రహ్మ తత్వంలో లీనం కావడానికి అవకాశం ఉంటుంటాలి. But as against this, if there is no change whatsoever, the one and the only mantra that we chant, if it were to be full forceful, అయితే మానవుని మనస్సు అంతర్బహిర్తత్వమునందు ఇమిడి ఉండటం చేత ఆ స్పందన అంత సుస్పష్టంగా రావడానికి వీలుండదు. దట్ వుడ్ బి ఐడియల్. బట్ మ్యాన్ బీయింగ్ వాట్ హీ ఈస్, హీ కెనాట్ గెట్ దిస్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఇన్ అటరింగ్ అండ్ చాంటింగ్ దిస్ వర్డ్. అనేక సమయములందు కొన్ని కోట్ల మంత్రములు ఉచ్చరిస్తూ 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 వచ్చినప్పుడు ఈ కొన్ని కోట్ల మంత్రముల్లో ఏదో ఒక్క మంత్రమైనా కూడాను పూర్ణమైనటువంటి స్పందన రూపంలో ఏర్పడుతుంది అనేటువంటి యొక్క లక్ష్యంతో ఇన్ని మంత్రములను ఉచ్చరించమని బోధించారు. దట్ ఇస్ వై ఇట్ హస్ బీన్ గివెన్ టు మ్యాన్, కీప్ చాంటింగ్ యాజ్ మెనీ మంత్రాస్ యాజ్ యూ క్యాన్. ద ఐడియా బీయింగ్ దట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ చాంటింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ సచ్ మంత్రాస్, అట్లీస్ట్ ఎ ఫ్యూ మైట్ రీచ్ దేర్ గోల్. ఎన్నో మంత్రములు ఉచ్చరించుతూ వచ్చినప్పుడు ఏ సమయమునందు ఏ కాలమునందు ఏ ప్రదేశమునందు ఏ భావమునందు ఏ యొక్క నిశ్చలత్వం నందు ఆ సుస్పష్టమైనటువంటి స్పందన ఏర్పడుతూ వస్తుంది. సో వెన్ యూ కీప్ చాంటింగ్ మంత్రాస్ దస్, యూ నెవర్ నో వాట్ మూమెంట్ ఆఫ్ టైమ్
what place, what circumstances, it could go and hit the target. ఈ నిర్మలమైనటువంటి ఒక స్పందన ఏర్పడేటువంటి దానికి కొంత కాలం అవసరం అవుతుంది. Now it's going to take time for one to reach this state. కనుకనే నిరంతరము కూడాను మంత్రోచ్చారణ చేస్తూ రావటం చేత ఏ సమయమునందు ఒక పవిత్రమైనటువంటి యొక్క స్పందన ఏర్పడి ఆ స్పందన ద్వారా విశాలమైనటువంటి దివ్యత్వమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ఈ నాదమునందు ఈ యొక్క శబ్దము లీనమైపోతుంది. సో వన్స్ యూ కీప్ చాంటింగ్ ది మంత్రాస్ దస్ ఏ మూమెంట్ మైట్ కమ్ వెన్ యువర్ హార్ట్ వన్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ డీప్ విథిన్ యూ మైట్ బికమ్ వన్ అండ్ మర్జ్ విత్ దిస్ వాస్ట్నెస్ అరౌండ్ యూ. The limitless, boundless one. Kanukane Tyagaraju kudanu nirantaramu paadutu konni kotla rama naamamunu uchcharinchadata. That's why Tyagaraja, in the course of his composing songs, he set to compose course of such naam. Inni kotla uchcharinchadam chetane edo oka naadu oka spandana cheta tana yokka hrudayamu spandinchipoyindi. And in the course of this exercise of his, when he was chanting the names of the Lord in so many ways, one moment the thing reached. కనుకనే యజ్ఞమునందు అనేక విధములైనటువంటి మంత్రములను ఉచ్చరిస్తూ ఈ ఉచ్చరించేటువంటి యొక్క ఈ పలుకులను హృదయ స్పందము నుంచి ఆవిర్భవింపచేసే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క వేదనాదమును శబ్ద రూపములో జగత్తునకు ప్రకటిస్తూ వచ్చాయి. That's why in the course of the performance of a yajna, any number of mantras are chanted. And in the course of this chanting, one day, one of these mantras, one particular moment in one's life, ఎన్ని మంత్రములు ఉచ్చరించినప్పటికీ ప్రకృతి పురుషుల యొక్క చేరికకి మాత్రమే ఈ మంత్రముల యొక్క ప్రభావము. It could go and become one with this Vedic sound. Now, any number of mantras might be chanted. But this Prakriti and Purusha have also to be understood. Prakriti Paramatmulu Avinabhava Sambandhamayinu. Prakriti and Paramatma, there is an inseparable link between them. Anyonyasrayamainatuntivi. They are interdependent. Veetiki edabaatu aneetuntadi ledu. There is no separation for this. Oka chakkani udaharanam. Here is a small example. Sri Ramudu Mithilapuramnaku vellaadu. Sri Rama made his way to Mithila. Itanu Mahapurushudu. He was a Mahapurusha. Shivadhanasunu vanchaadu. He bent the Shivadhanus, the bow. ఈ శివధనుస్ లోపల ధనుస్సు విరిగింది కాని నారి తెగలేదు. Now this bow, it broke, but the bowstring did not break. ఈ నారి అనగా ఈ యొక్క ధనుస్సుకు ఈ కొసయందు ఆ కొసయందు చేర్చబడినటువంటిది. Now this string is tied to the extreme ends of the bow. మధ్యలో ఉండినటువంటి ధనుస్సు విరిగిపోయింది కానీ ఈ కొసయందున్నటువంటి సీత ఆ కొసయందున్నటువంటి రామ వీరిద్దరికి ఎడబాటు తెగలేదు. ది బో ఫర్ ఇట్స్ పార్ట్ బ్రోక్ బట్ ద సీత ఎట్ దిస్ ఎండ్ ఆఫ్ ది బో రామ ఎట్ ద అదర్ ఎండ్ దేర్ వాస్ దిస్ లింక్ త్రూ ది మీడియం ఆఫ్ ది స్ట్రింగ్. ఇక్కడ కూడాను ప్రకృతి భూజాత కనుక ఇక్కడ కూడాను ప్రకృతి సీత పరమపురుషుడు రాముడు ఈ రెండింటి యొక్క సంయోగ నిమిత్తమైపోయి ఈ జగత్తునందు ధర్మము అనేటువంటిది స్పందన ఏర్పడింది. సో హియర్ Prakriti, that is Sita. Parma Purusha, that is Rama. When the two of them have come together, there was this Dharma descending or manifest on this planet. ఈ విధమైన అంతరాత్మతో కూడినటువంటి యొక్క భారత భాగవత రామాయణముల యొక్క తత్వాన్ని ఈనాడు మనము గుర్తించుకోవటానికి తగిన కృషి చేయటం లేదు. This is the great significance of the events in the history of Bharat. We are not making an attempt to understand them. సర్వమునందు కూడాను ఉండినటువంటి యొక్క సత్యశక్తి ఒక్కటి మాత్రమే. నౌ దాట్ విచ్ ఇస్ ప్రెసెంట్ దట్ గైడింగ్ ఫోర్స్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ ఈజ్ వన్. దీనికి నిరహంకారము ఆసక్తి నిర్మూలము ఈ రెండు కూడాను అత్యవసరము. ఫర్ దిస్ అన్ ఈగోలెస్ యాటిట్యూడ్ ఎక్స్ కేస్ ఆఫ్ బీయింగ్ డిస్ఇంట్రెస్టెడ్ నాట్ అటాచ్డ్ ఆసక్తి అహంకారము యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వము చేతనే జగత్తు ముడిపడి ఉంటుండాది మానవునకు. When you have attachment in ego, you are bound to the world. ఈ ఆసక్తి అహంకారములను మనము నిర్మూలము గావించినప్పుడే మనకు దివ్య శక్తి అనేటువంటి ఒక స్పందన ఏర్పడుతుంది. When you can remove yourself from these two, ego and attachment, then you are very much one with this divine force. ద్రవ్య సాధనముల చేయు సాపేక్షికమైనటువంటి యజ్ఞ కంటే
నిరపేక్షమైనటువంటి బుద్ధితో చేసినటువంటి జ్ఞాన యజ్ఞము శ్రేష్టము అని కూడాను నిరూపించింది వేదము. ది వేదాస్ హావ్ ప్రూవ్డ్ దట్ రాదర్ దాన్ డూ యజ్ఞాస్ బై పెర్ఫార్మింగ్ ఇన్ ఎ రిచువలిస్టిక్ వే బై యూజింగ్ దీస్ ఆయిల్స్ అండ్ సచ్ అదర్ రిక్వైర్మెంట్స్ ట్రై అండ్ పెర్ఫార్మ్ ఎ యజ్ఞ త్రూ ద మీడియం ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ అండ్ దేర్ఇన్ లైస్ ద సీక్రెట్. కనుక నిరపేక్షతో గావించినటువంటి మంత్రమే నిత్యత్వాన్ని అందిస్తుంది. సో దట్ మంత్ర దట్ ఈస్ చాంటెడ్ వితౌట్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ. అపేక్షతో చేసినటువంటి యొక్క యజ్ఞయాగాది క్రతువులు పరసిద్ధి అయినటువంటి రూపాన్ని ధరిస్తుంది. అండ్ లైక్ వైజ్ యజ్ఞ పెర్ఫార్మ్ వితౌట్ ఎన్ ఐ ఆన్ ద ఫ్రూట్ దేర్ఆఫ్. అయితే ఈ ఫలమును అనుభవించే నిమిత్తమై తిరిగి మనము జన్మం నెత్తవలసి వస్తుంది. బట్ ఇఫ్ యూ లుక్ ఫర్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్ యూ హావ్ టు కమ్ బ్యాక్ టు రీప్ దోస్ ఫ్రూట్స్. ఫలాపేక్షతో చేసేటువంటి యొక్క సర్వ మంత్రములు కూడాను పునరపి జననం పునరపి మరణం. సో ఆల్ మంత్రస్ బీయింగ్ చాంటెడ్ విత్ సమ్ రిజల్ట్ ఇన్ వ్యూ యూ హావ్ గాట్ టు కమ్ బ్యాక్. కనుక జనన మరణం అనేటువంటి ఈ చక్రం నుండి తప్పించుకుని దివ్యత్వమైనటువంటి యొక్క నిజతత్వములో చేరేటువంటి ప్రయత్నమునకు నిరపేక్ష అనేటువంటి యొక్క స్థితిని మనం పొందాలి. సో టు కట్ ourselves అవే ఫ్రమ్ దిస్ సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ టు రియలైజ్ ద ట్రూత్ టు బికమ్ వన్ విత్ ద డివైన్ వి మస్ట్ డెవలప్ దిస్ సెన్స్ ఆఫ్ నాట్ బీయింగ్ అటాచ్డ్. ఇక్కడ భగవద్గీత యందు కూడాను కర్మ సన్యాస యోగము అని ఒక పదమును ఉపయోగపెట్టారు. In the Bhagavad Gita, mention is made of this karma sannyasa yoga. ఈ 18 యొక్క యోగములు యందు ఈ కర్మ సన్యాస యోగము అనేటువంటిది కూడా ఒకటి. Out of the 18 yogas, one of them is this karma sannyasa yoga. ఈ కర్మ సన్యాస యోగమునకు అనేక మంది అనేక విధములైనటువంటి అర్థములను బోధించి తద్వారా మానవత్వమును తిరిగి జనన మరణములనేటువంటి చక్రంలోనే పడద్రోయుచున్నారు. There are many who give their own interpretations to this karma sannyasa yoga. As a result, they subject mankind to repeated cycles of births and deaths. Karmanu sannyasinchamaniya indulo unnatundi artham. What is the meaning? Is it that to renounce karma? Karmanu sannyasinchatam anetundi sadhyam kade. It is not possible for you to renounce karma. Bahya sambandhamainatundi dehamuto aacharincheetundi karmalu neevu visarjinchavachunu. Now whatever you perform with this external medium of the body, possibly you could renounce. ఇవి మాత్రమే కర్మలు కావేవు. But then these alone are not karma. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మని. This process of inhaling and exhaling, that also is karma. నీ యొక్క రక్త సంచలనము కూడాను కర్మని. The circulation of blood is also karma. ఊపిరితిత్తులు వదిలేటువంటిదంతా కూడాను కర్మని. Whatever the lungs leave is also karma. ఈ ప్రాణనాళుడు ఆడేటిదంతా కూడాను కర్మని. The beat of the heart is again karma. దీనిని ఏ రీతిగా స్తంభింప చేయడానికి వీలవుతుంది? How can you arrest these? దీనిని ఏ రీతిగా మనం విసర్జించడానికి వీలవుతుంది? How can you renounce or discard these? ఇవి సన్యసించక కర్మ సన్యాసం అని చెప్పటంలో అర్థం ఏమిటి? Then what is the meaning in saying renounce these? కాదు కాదు, కర్మను విసర్జించమని కాదు ఈ కర్మ సన్యాసం యొక్క అర్థము. So this is not the meaning of this word karma sannyasa yoga. కర్మ ఫలమును విసర్జించమని ఈ కర్మ సన్యాస యోగం యొక్క అర్థము. వాట్ ఇట్ మీన్స్ ఇస్ దిస్ కర్మ సన్యాస యోగ ట్రై టు రినౌన్స్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ కర్మ. నీవు సన్యసించవలసినటువంటిది రాగద్వేష అహంకారములే కాని ఈ దేహ సంబంధమైనటువంటి ప్రకృతి లక్షణములు కావు. వాట్ యు హావ్ టు రినౌన్స్ ఆర్ యువర్ అటాచ్మెంట్ హేట్రెడ్ అండ్ అహంకార్ ఆర్ ఈగో, నాట్ దీస్ అదర్ వరల్డ్లీ థింగ్స్. గృహస్థుడు కాని బ్రహ్మచారి కాని వానప్రస్థుడు కాని సన్యాసి కాని ఎవరైనప్పటికీ వారి వారి దేహములు వారి వారి కర్మలను తాముకు తెలియకనే ఆచరిస్తూ వస్తున్నారు. A హౌస్ హోల్డర్ ఆర్ ఎ బ్యాచులర్ ఆర్ వన్ హూ లివ్స్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఎ సన్యాసిన్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఈచ్ వన్ డస్ హిస్ ఓన్ కర్మ. ఇది ప్రకృతి బద్ధమైనటువంటి కర్మలను ఆచరిస్తూనే ఉంటున్నారు. దే డూ వాట్ ఎవర్ ఇస్ ఆర్డైన్ ఫర్ దెమ్ ఇన్ ద వరల్డ్. వీటిని త్యజించుటకు ఏమాత్రము కూడా సాధ్యము కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు రినౌన్స్ దిస్. అలాంటి స్థితిని ఎందు సన్యసించటంలో ఉండేటువంటి అర్థం ఏమిటి? సో వెన్ దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ రినౌన్సియేషన్? ఈ సన్యాసం అనేటువంటిది కేవలము తనకు తాను కొని తెచ్చి పెట్టుకున్నటువంటి రూప మార్పులే. Now this state of renunciation that you are talking about is a thing that has been brought on yourself by your own efforts. Talanu bodi chesukoni like having
ఏ క్లీన్ షేవ్ కాషాయమును ధరించి ఆర్ డానింగ్ ఆఫ్ ఎ రోబ్ కంఠమాలలు వేసి ఆర్ హావింగ్ దిస్ జపమాల విభూదిని పూసి ఆర్ స్మీరింగ్ విభూది ఈ విధమైనటువంటి వేషములు మార్పు చేసుకున్నంత మాత్రమున బ్రహ్మజ్ఞానం చేకూరదు. బై మియర్లీ గివింగ్ play to such external manifestation of your renunciation, you cannot be a brahmagnani. Idi kevalamu kayam yokka roopa maarpule tappa, you are merely bringing about a change in the body externally. Idi yokka leela kaadu, idi it is not part of it. Manavattamunaku oka peeda, this is a sort of a disease. Deeni valle manaku aadhyatmika tattvamu alavarutundaneetundi vishwasamu chaala asatyamu. It is falsehood to believe that through this means we can really understand the truth. ee bhautikamainatundi kayamulato chesinatundi sarva karmalu kuda nu mochchamunike emattam kuda nu arham kaaneravu. Whatever you do through the medium of this body in this external world cannot lead you on to liberation. antarmukhamainatundi yokka stapthini konta varaku nu abhirthi parchukunnappude nijamainatundi aatma tattvam manaku artham avutundi. Try to strengthen your inner self, look inwards, only then can you progress on the spiritual path. Hudaya spandamu yerpadali. Now try to still the heart as shaktimayamainatundi yokka aatma tattvanni nirupinchali. Try to prove for yourself the existence of this aatma tattva. Kanukane itti pavitramainatundi yokka deenini anubhavinche nimittamai mantramu mantramu aneetundi danini uchcharinchamani bodhisthu vacharu. In order that one may be able to achieve this, this mantra has been given and one has to continuously chant this. Ee mantram yokka prabhavamu kevalam aksharamulu yendu maatrame ledu. The efficacy of a mantra is not to be seen merely in the word. Hrudaya spandamunande untundadi. The response of the heart, that is where you must look for it. Hrudayamunandu ekagrata abhirudhi parchukoni తద్వారా ఉచ్చరించినటువంటి యొక్క ఆత్మశక్తి అనేటువంటి స్పందము చేత ఈ యొక్క దివ్యత్వాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. బై డెవలపింగ్ దిస్ వన్ పాయింటెడ్నెస్, బై కాన్సన్ట్రేటింగ్ యువర్ టోటల్ సెల్ఫ్ ఇన్ ఇట్, ట్రై టు రియలైజ్ ఇట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ది ఆత్మ. కనుక కర్మ సన్యాసం అనగా కర్మలను త్యజించటం మాత్రము కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. సో ట్రై టు అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ కర్మ సన్యాస డస్ నాట్ మీన్ రినౌన్సింగ్ కర్మ. మనము చేసే సర్వ కర్మలు ఎందుకూడను రాగద్వేష అహంకారమును త్యజించటమే కర్మ సన్యాసం యొక్క ప్రధానమైనటువంటి అర్థము. ద కార్డినల్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ కర్మ సన్యాస యోగ ఈస్ టు డిస్కార్డ్ ది ఐడియాస్ ఆఫ్ రాగద్వేష అండ్ అహంకార్ ఇన్ వాట్ ఎవర్ వీ డూ. రాగముల చేత ఆచరించేటువంటి సమస్త కర్మలు కూడాను భయంకరమైనటువంటివిగా ఉంటాయి. దోస్ యాక్షన్స్ దట్ ఆర్ పర్ఫార్మ్ త్రూ దిస్ రాగ ఆర్ అటాచ్మెంట్. నిన్న చెప్పినట్టుగా స్వధర్మం అనేటువంటిది సరి అయినటువంటి ఆత్మస్థానాన్ని కొనుపోతుందని, పరధర్మం అనేటువంటిది భయంకరాన్ని కొలుపుతుందని, భయమును చేకూర్చుతుందని తెలుసుకున్నాం. దే ఫిల్ యూ విత్ యాంగ్జైటీ అండ్ ఎ స్టేట్ ఆఫ్ ఫియర్. యెస్టర్డే వి వర్ గోయింగ్ ఓవర్ దీస్. దట్ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ స్వధర్మ లీడ్స్ యూ ఆన్ టు ది ఆత్మ. దట్ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ పరధర్మ ఫిల్స్ యూ విత్ ఫియర్ యాంగ్జైటీ. కర్మ యందు అకర్మను, అకర్మ యందు కర్మను చేర్చుకొని కర్మలు ఆచించడమే యోగి యొక్క ప్రధాన కర్తవ్యమని నిరూపించింది భగవద్గీత. భగవద్గీత ఆల్సో ప్రూవ్స్ దట్ ఇన్ కర్మ సీక్ అకర్మ, త్రూ ద మీడియం ఆఫ్ అకర్మ అండర్స్టాండ్ కర్మ. ఇక్కడ కర్మ అనగా దేహం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకున్నాం. వి హావ్ ఆల్సో ప్రూవ్ దట్ హియర్ కర్మ స్టాండ్స్ ఫర్ కారణమేమనగా అనేక జన్మల నుండి చేసినటువంటి కర్మల యొక్క స్వరూపమే ఈ కాయము. Karma stands for the body, the reason being that over the past lives whatever we have done has given us the body. Karma veru kayam veru kadu. Karma is not different from the body. Karma ne dehamu, dehame karma. Karma is body, body is karma. Kanuka ee karma nandu akarma nu neevu nirupinchamannadu. So in this karma prove this akarma. Akarma anega aatma tattvame. This akarma here means the aatma tattva. Anaga nee dehamu nandu aatmanu chudu. Meaning in your body see the atma. Atma yandu sarvasvamunu chudu. And in the atma visualize everything. Bhagavad Gita yandu visva virata swarupanni nirupinchadu. In the Bhagavad Gita there was this cosmic form that was given. Ee roopamulu ekkadi nunchi vachayi? Where did this cosmic form come from? Samasta jagattunu kudunu aa visvarupamunde nirupinchadu. All the worlds were seen to be seen in this cosmic form. Kaani ee okka swarupam antayi kudunu తన నుండి వచ్చినటువంటిది. ఆల్ దీస్ యాక్చువల్లీ ఎమినేటెడ్ ఫ్రమ్ హిమ్. ఏ అర్జున, నేను ఈ వృక్షమందున్నాను చూడు, నేను ఈ సముద్రం నందున్నాను చూడు, ఈ భూమి ఎందున్నాను చూడు అని చూపించలేదు. హీ డిడ్ నాట్ సే ఓ అర్జున
look, I can be seen in the tree, I can be seen in the sea, I can be seen in this earth. Rather, he showed all these external manifestations of the creation to be within him. కనుకనే తన యందు జగత్తు జగత్తు యందు తాను ఉండినటువంటి యొక్క నిజతత్వాన్ని నిరూపించేటువంటిదే కర్మయందు అకర్మ అకర్మయందు కర్మను నిరూపించటం. సో ఎవ్రీథింగ్ బీయింగ్ సీన్ ఇన్ హిమ్ అండ్ హీ బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ ఎవ్రీథింగ్, దిస్ ఇస్ ద క్వింటెసెన్స్ ఆఫ్ కర్మ బీయింగ్ సీన్ ఇన్ అకర్మ, అకర్మ ఇన్ కర్మ. ఇక్కడ దైవత్వమునకు అవతారమునకు కూడాను ఒక భేదమును కూడాను మనం గుర్తించాము. Here we also noted the difference between what we call is God and what we call is avatar. Parabrahma tattvam aneetvanti marpu chendanatvantidi. Between God and avatar, that which does not come about changes. Avataram kurpulato cherinatvantidi. Is divinity, and that which changes is the avatar. Aithe idi marpulato kurpulato undinatvantidi avatara tattvam. Now divinity or God is something which is not subject to any change. ఏమి కుర్పులు మార్పులు? But the avatar is subject to changes. What are these changes? రూపనామములే కుర్పులు. Because name and form are given additional things. సంకల్పములే మార్పులు. And whatever comes in the form of changes are what you see, thoughts. పరబ్రహ్మ తత్వమునకు రూపనామములు లేవు. ఎట్టి స్థితి యందు ఉండినప్పటికీ ఇది పరిపూర్ణత్వమును ఏమాత్రం కూడా భంగం కలగదు. Whatever be the state and circumstance, they present a wholesome picture. ఉండినప్పటికీ పరిపూర్ణత్వానికి భంగం ఏర్పడదు. They present a totality of things. There may be a change in name and form, but the totality is present. కనుకనే నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి యొక్క ఆత్మతత్వమునకు రూపనామములు కల్పనలు. So this ఆత్మతత్వ, which is lasting, which is permanent, which is pure, అస్థి భాతి ప్రియములు పరబ్రహ్మ స్వరూపము. Similarly, asti bhati priyam, these are parabrahma swarupame kaadu parabrahmame. It is not merely swarupa but parabrahma themselves. Daniki roopa naamamulu cherchatam valane idi panchakamuluga yerpadindi. To this asti bhati priyam, add a name and form, it becomes a panchaka. Ee panchakame prapanchanga roopondindi. This panchaka is this prapancha. Ee prapanchamunu saddithe nimittam panchabhootamulu cherchukovali. In order to see in a proper perspective this prapancha, you must have the five elements. Panchabhootamulu pochinchukune nimittamai panchakosamulu abhruthi parchukovali. To foster these five elements, you must have the five sheets. Panchakosamulu abhruthi parchukune nimittamai panchapranamulu chekurchukovali. In order that you may further these five sheets, you must have these five kanuka panchapranamulato koodinatvantidi avatara tattvam. Five pranas, and what can be found is in all these is the avatar. Pranamu kani, either the life forms, apanamu kani or apana, vyanamu kani or vyana, udanamu kani udana, samanamu kani or samana. Ee yokka panchapranamulu yokka tattvamulaku ekatvame moola karanamu. These five different airs, the vital airs, the panchapranas, there is one common link. Adi sankalpamuto nirupinchetvantidi, and that is what can be garnered from a ఈ సంకల్పమునే సత్ సంకల్పం అని అదే చైతన్య తత్వము అని. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ బీయింగ్ విల్డ్ and this is the satsankalpa. ఈ చైతన్యములైనటువంటి యొక్క అణు ఎక్కడ కూడా కనిపించదు. You can't find a place where there is no chaitanya. అణు రణీయాన్ మహతో మహీయ, అణువునందు అణుస్వరూపకంగా మహత్తునందు మహత్స్వరూపకంగా ఉంటుండాలి చైతన్యము. This supreme consciousness is to be found in the smallest of the smallest and the biggest of the biggest. విశాలమైన సముద్రము లోపల ఒక చిన్న పాత్ర తీసుకుని ముంచుకుంటే ఈ పాత్రలోనే సముద్రం జలం చేరుతుండాలి. If you dip a small vessel in the vast ocean, you can collect water. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి పాత్రలతో ఈ సముద్ర జలమును ముంచుకోవచ్చు. Different people fill their own pots with this same vast ఓషన్ వాటర్. పాత్రల యొక్క ప్రమాణములు వ్యత్యాసమే కాని పదార్థమైనటువంటి సముద్ర జలములకు ఏమాత్రము రుచి మారదు. The capacities of the different vessels could be different, but the nature of the water is the same, ocean water. అదే విధముగాని అవతారమునకు నిర్గుణ పరబ్రహ్మమునకు కేవలం రూపనామములు యందు వ్యత్యాసమే కాని మిగిలినటువంటి వాటి యందు ఎట్టి వ్యత్యాసం కాని ఉండదు. ఇన్ ద సేమ్ మేనర్ బిట్వీన్ ద అవతార్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ అట్రిబ్యూట్లెస్ పరబ్రహ్మ ఆన్ ద అదర్, ఓన్లీ ద నేమ్ అండ్ పూర్ణత్వమున ఎట్టి భంగం కూడాను చేకూరదు. ది వెరీ ఎసెన్స్ ఈజ్ ద సేమ్. There is nothing which will damage. కనుకని భగవత్ గీత యందు ప్రతి విషయమునందు కూడాను నేను 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 అనేటువంటి యొక్క తన స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు. That's why in the Bhagavad Gita, every now and then he proclaims his own identity. I. Nannu smarinchu. Think of me. Nannu bhajinchu.
వర్షిప్ మీ, నాకు నమస్కరించు, డూ నమస్కార్ టు మీ, నీ యోగక్షేమంలో నేనే చూసుకుంటాను, అండ్ ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ. అనగా అక్కడ సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము అందులో ఉండటం చేతనే ఈ పదములకు ఈ యొక్క బిగువ ఏర్పడింది. బికాస్ దేర్ ఈస్ ది సెన్స్ ఆఫ్ ఆమ్నిషియన్స్, ఆమ్నిపోటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్ దట్ సచ్ వర్డ్స్ కుడ్ కమ్ విత్ సచ్ ఎఫెక్ట్. కనుకనే రాములు కేవలము రామాయణమునందు అనేక విధమైనటువంటి యొక్క సమయ సందర్భముల లోపల తాను మానవుని వలె నటించినప్పటికీ అతన్ని చూచినటువంటి వశిష్ఠుల వారు, రామో విగ్రహవాన్ ధర్మ, నీవు కేవలము ఈ మాంసమయమైనటువంటి శరీరంతో ఉండినవాడు కాదు, నీవు మంత్రమయుడవు. దట్స్ వై ఇన్ ది రామాయణ వి హావ్ దిస్ పారలల్. రామ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ యాజ్ ద వరల్డ్ గోస్ వాజ్ ఎ మియర్ మార్టల్ కండక్టింగ్ హిస్ అఫైర్స్ ఇన్ ద మేనర్ ఇన్ విచ్ ఎన్ ఆర్డినరీ బీయింగ్ వుడ్ డూ. నీవు మృణ్మయుడవు కావు, రామ చిన్మయుడవు. బట్ వశిష్ఠ హ్యాడ్ దిస్ ఇన్సైట్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ రామ. He exclaimed, Rama, you are the very embodiment of dharma. You are not this inert matter. Kevalam lokulu ninnu maamsa meemaamsaliyende vicharam chestunnaru. Ordinary beings look upon you as being made of flesh and blood. Yogulu ninnu dharma meemaamsiyendu anubhavistunnaru. But the yogis, they look upon you as the very upholder of dharma. Kanuka ధర్మమే ఒక స్వరూపంగా ధరించినటువంటి, మూర్తి భవించినటువంటి, పోతబోసినటువంటి ఆకారమే రామతత్వము. సో హియర్ రామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. ఇన్ ఫ్యాక్ట్ ధర్మ హాస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ రామ. యు మైట్ సే దట్ రా అనగా పురుషత్వమని, రా హియర్ కనోట్స్ పురుషత్వ, మహాపురుషత్వమని, మహాపురుషత్వ, బ్రహ్మత్వమని ఆల్సో బ్రహ్మత్వ, మా అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు బోధిస్తూ వచ్చారు. అండ్ మా లైక్ వైజ్ హాస్ బీన్ గివెన్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్. ఇలాంటి తత్వమునందు రకారము కూడా కూడినప్పుడే ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క ఏకత్వంగా నిరూపిస్తూ వచ్చారు. సో టు సచ్ వర్డ్స్ వెన్ యూ యాడ్ దిస్ సిలబుల్ రా, ఇట్ ఈస్ లైక్ బ్రింగింగ్ టుగెదర్ ప్రకృతి అండ్ పరమాత్మ. కనుక జగత్తునందు రెండు పదార్థములు లేవు. సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నో టూ థింగ్స్. దైవం అనగా ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే దైవం. గాడ్ వుడ్ మీన్ ప్రకృతి అండ్ పరమాత్మ టుగెదర్. మానవత్వము కేవలం వ్యష్టిత్వంగా గోచరిస్తూ ఉంటుండాలి. వేర్ యాజ్ ఎన్ ఆర్డినరీ బీయింగ్ ఈజ్ ప్యూర్లీ ఎన్ ఇండివిజువల్ ఎంటిటీ. ఈ వ్యష్టిత్వంతో పల అనంతత్వమైనదిగా మనం భావించినప్పుడే ఇది సమష్టి స్వరూపాన్ని ధరిస్తుంది. But in this limited form of yours, if you could go out and see for you the vastness of things around you, you can see the oneness underlying everything, and that is divinity. Life into infinity, ide God annaru. That is why it's been said, life into infinity is God. Anantattunga maaripoyinappudu adi daivatvanga ayipothundi. When you have transcended the limitations to become the infinite, that becomes Godhead. Kanuka అనంతత్వంతో మనం చూడాలి. సో ట్రై టు లుక్ ఎట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వాస్ట్నెస్ ఆఫ్ థింగ్. సర్వత్ర పంచభూతాని సష్టిం కించిత్ న విద్యతే, ఇది భగవద్గీత. సర్వత్ర పంచభూతాని ఎక్కడ చూసినప్పటికీ పంచభూతములు తప్ప ఆరవ భూతము ఎక్కడ కూడా కనిపించదు. ది భగవద్గీత స్టేట్స్ Where you might look, you can only discern the five elements. Look as you might, you cannot perceive. Na paatale na bhutale. You cannot perceive the sixth element. Ye lokamunikaina meeru chudandi. Ee panchabhootamu tappa. Ye padarthamunandaina meeru chudandi. Ee panchabhootamu tappa. Ye vishayamunandaina chudandi. Ee panchabhootamu tappa. Aaro bhootamu manaku kanipinchadu. Either in heaven or in the nether world, look wherever you might, you could see only these five elements. You can't come across the sixth one. ఈ పంచభూతములు లేక ఏకభూతంగా ఉండినటువంటిది ఒక్కటే, అదే భగవంతుడు. Now that which does not have any of these five elements, but which is an element by its own, అదే పరబ్రహ్మ తత్వము. In its own way, is Godhead. That is the పరబ్రహ్మ తత్వ. ఈ పరబ్రహ్మ తత్వం ఒక్కటే ఆరవది. This parabrahma tattva is verily the sixth element. ఇది ఏకమైనటువంటిది. This is one and only one. ఈ ఏకత్వానికి, ఈ షష్టిత్వానికి, పంచత్వానికి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని కూడా మున్ముందు మనం తెలుసుకుందాం. ఇన్ ద డేస్ టు కమ్ వి షల్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ వన్ అండ్ ద ఓన్లీ వన్ ఆన్ దిస్ సైడ్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆన్ ది అదర్.
భవ భయహరణ వందిత చరణ భవ భయహరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ చౌరీ 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 మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ జయ రాజ జయ మా